హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ బిఆర్ వెల్కమ్ టు మిస్టర్ బిఆర్ టెక్ టాక్స్ ఎపిసోడ్ నెంబర్ త్రీ ఇప్పటికి మనం చాలా ఎపిసోడ్స్ చేసి ఉండాలి కానీ కొన్ని రీజన్స్ వల్ల అయితే చేయలేదు కానీ ఇంకా నుంచి ఎవ్రీ డే మీకు వచ్చేలాగైతే చూస్తాం ఎవ్రీ డే ఆ డే టాక్స్ ఆ రోజే మీకు తెలుసుకునేలాగే మన ఛానల్లో అయితే వస్తుంది ఈ రోజుకి మాత్రం ఈ ఎపిసోడ్ కొంచెం లెంతీగా అయితే ఉంటుంది ఎందుకంటే ఇప్పటివరకు మనం చాలా రోజులు కొంచెం గ్యాప్ ఇచ్చినాం కదా చాలా ఇంపార్టెంట్ అయిన న్యూస్లు చాలా మీరు తెలుసుకోవాల్సిన న్యూస్లు అయితే చాలా ఉన్నాయి సో అవన్నీ కూడా మనం ఈరోజు ఈ ఎపిసోడ్లో అయితే కవర్ అయితే చేస్తున్నాం ఈ రోజు మన టెక్ టాక్ చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఐక్యూ థర్టీన్ అనేది మన్ ఇండియాలో డిసెంబర్ థర్డ్ అనేది అఫీషియల్లీ లాంచ్ అయితే అవబోతోంది అమెజాన్లో మీకు అవైలబుల్కి అయితే వస్తుంది అండ్ ఎంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఫార్టీ కే అబోనే మనకి మొబైల్ కాస్ట్ అయితే ఓకేనా మీకు ఓకేనా కింద కామెంట్లు అయితే మెన్షన్ చేయండి ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మోటో వాళ్ళు ఆఫీషియల్లీ ఒక పేటెంట్ అయితే తీసుకున్నారు ఇది కంప్లీట్ రోలబుల్ స్మార్ట్ ఫోన్ అనమాట అంటే ఇంకా మీ స్మార్ట్ ఫోన్ని మడత పెట్టి జోలో అయితే పెట్టుకోవచ్చు సో ఇట్లాంటి ఒక పేటెంట్ అయితే తీసుకున్నారు లైక్ కన్ఫామ్ ఇట్లాంటిది ఒక ఫోన్ అయితే వాళ్ళు అయితే వస్తారు కానీ మీ ఎక్స్ప్రెషన్ ఎట్లుంటుంది ఒక ఫోన్ మడత పెట్టి మీరు జోలో పెట్టుకుండేది ఫస్ట్ థింగ్ ఇట్లాంటి ఫోన్ వస్తే కొంతారా హానెస్ట్ గా చెప్పండి ఇంకా నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి రెడ్మీ నోట్ ఫోర్టీన్ సిరీస్ అనేది మన ఇండియాలో అఫీషియల్లీ డిసెంబర్ నైన్త్ అయితే లాంచ్ అయితే అవబోతుంది గుర్తు పెట్టుకోండి ఎవరైతే మెయిన్లీ రెడ్మీ లవర్స్ ఉంటే వాళ్ళ కోసమే డిసెంబర్ నైన్త్ రెడ్మీ నోట్ ఫోర్టీన్ సిరీస్ అయితే ఆఫీషియల్లీ మన ఇండియాలో అయితే లాంచ్ అయితే ఉంది ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మారుతి సుజుకి డిజైర్ట్ ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ అనమాట అస్సలు ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు చాలా సడన్ సర్ప్రైజ్ ప్రతి ఒక్కరికి అసలు ఇది ఒక ఇంపాసిబుల్ అనమాట మన్ ఇండియన్ వేరియంట్కి ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ అది కూడా మారుతి సుజుకి కంపెనీ నుంచి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అట్లాంటి దాన్ని పాసిబుల్ అయితే అనమాట మన కంపెనీ కూడా ఒకటి ఉంది వాళ్ళలో కూడా ఒక మైనస్ అయితే ఉంది వాళ్ళు కూడా దాన్ని ప్లస్ చేసుకుంటేనే చాలా మంచిది లేదా ప్రతి కార్ కంపెనీ ఇప్పుడు సేఫ్టీ మీద చాలా ఫోకస్ చేస్తుంది జస్ట్ సేఫ్టీ పెట్టుకుంటే మాత్రం కష్టం ఇంకా అదేదో ఇప్పటికీ ఒక కార్ లవర్స్ కి కొంచెం ఒక ఐడియా అయితే వచ్చింటది సో కింద కామెంట్ అయితే చేయండి అండ్ ఎందుకు ఇట్లా అన్నానో కూడా మీకు తెలుసు మీకు మాత్రమే తెలుసు అండ్ ఇంకా నెక్స్ట్ ఫైవ్ చూసుకుంటే మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ క్వార్టర్ త్రీలో టాప్ బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్స్ ఒక రిపోర్ట్ అయితే వచ్చిందనమాట ఓల్డ్ వైడ్ మనకి ఇవే మనకి టాప్ టెన్ అనమాట దీంతో ఫస్ట్ టూ వన్ మనకి ఐఫోన్ ఫిఫ్టీన్ అయితే ఉంది సెకండ్ వన్ ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ అండ్ థర్డ్ వన్ ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో సో కంప్లీట్లీ టాప్ త్రీ ప్లేసెస్ మనకి ఐఫోన్కే వెళ్ళిపోయింది అనమాట సో దీంతో మీ ఫోన్ ఏమన్నా ఉంటే కింద కామన్లో అయితే మెన్షన్ చేయండి ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఐఫోన్ ఎస్సీ ఫోర్ అనేది మన ఇండియాలో ఏ ఎయిటీన్ చిప్సెట్తో ఫైవ్ జీ మోడల్తో మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మన ఇండియాలో ఆఫీషియల్లీ లాంచ్ అయితే అవబోతా ఉంది ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ వాళ్ళు కొత్తగా మైక్రోసాఫ్ట్ విండోస్ త్రీ సిక్స్టీ ఫైవ్ లింక్ క్లౌడ్ పీసీ అనేసి అయితే ఒకటి ఆఫీషియల్లీ మన ఇండియాలో అయితే లాంచ్ అయితే చేయబోతున్నారు ఇప్పుడే కదా ఇంకా ఒక సిక్స్ మంత్స్ అయితే పడుతుంది మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్ మార్చ్ ఏప్రిల్ కంతా అఫీషియల్లీ ప్రతి ఒక్కరికి అవైలబుల్ అయితే వస్తుంది అనమాట కాస్ట్ కూడా మనకి అరౌండ్ ఒక థర్టీ థౌజండ్ రూపీస్ అయితే ఉండొచ్చు ఇంకా ట్వంటీ ఫైవ్ థౌసండ్ కూడా లాంచ్ అయితే చేయొచ్చు అనమాట ఇది వాళ్ళు కాంపిటీషన్ మనకి మ్యాక్ మినీ అనేది అయితే మన ఇండియాలో అయితే లేటెస్ట్గా అయితే లాంచ్ అయితే అయ్యిందనమాట కాస్ట్ మన ఇండియాలో చూసుకుంటే సిక్స్టీ థౌజండ్ రూపీస్ అయితే పెట్టారు సో దానికి పోటీగా మన ఇండియాలో మైక్రోసాఫ్ట్ వాళ్ళు లాంచ్ చేద్దామనేసి అయితే ఇదైతే లాంచ్ అయితే చేస్తున్నారు అండ్ చాలా బెస్ట్ థింగ్ ఇదైతే చాలా మందికి మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్కి థర్టీ థౌజండ్కి ఒక బెస్ట్ ల్యాప్టాప్ అనేది అయితే ఇంపాసిబుల్ మనకి ఒక బెస్ట్ ల్యాప్టాప్ రావాలంటే సో వాళ్ళందరికీ ఒక బెస్ట్ ఆల్టర్నేటివ్ అయితే అవ్వచ్చు ఇట్లాంటివన్నీ మనకి ఇట్లాంటి మెనీ టైప్స్ అన్నీ సో చూద్దాం లెట్ సీ ఇంకా ఏమన్నా ఇంప్రూవ్మెంట్ చేసి ఇంకా అదర్ బ్రాండ్స్ కూడా ఇంకా తక్కువ కింద కూడా తెస్తారేమో ఇట్లాంటివన్నీ మన మెయిన్ లైట్ ఒకటైతే పోయిందనమాట అది ఎట్లయిందో ఏమైందో తెలియదు సడన్లీ ఆఫ్ అయిపోయింది అది వర్క్ అయితే అవ్వడం లేదు ఈ మంత్ లో ఇదే మనం సెకండ్ టైం షూటింగ్ ఎత్తుకుంటాం ఉండేది అది కూడా ఈరోజు అట్లీస్ట్ ఒక్క వీడియో షూట్ చేద్దాం చాలు ప్రజెంట్కి ఒక్క వీడియోన అప్లోడ్ చేద్దాం కొంచెం రెగ్యులర్గా ఉందాం అనుకుంటే సో ఇట్లా అవుతుందన్నమాట మనకి ఇంకేం చేసే తెలియకుండా ముందర విండో అయితే ఓపెన్ అయితే చేసినాను లెట్ సి ఇంకా మనం ఫస్ట్ మెయిన్ ఈ వీడియో అయితే కంప్లీట్ అయితే చేద్దాం ఇప్పటికే ఆఫ్ అయ్యిండేది ఇంకా ఆఫ్ అయితే ఉంది ఇంకా కంటిన్యూ అయితే అయిపోదాం ఇంకా మనం నెక్స్ట్ వన్ చూసుకుంటే రాజస్థాన్లో ఈ పర్సన్కి అన్ఎక్స్పెక్టెడ్గా డెత్ సర్టిఫికేట్ అయితే వచ్చేసింది నేను బ్రతికే ఉన్నాను నాకెందుకు డెత్ సర్టిఫికేట్ ఇచ్చాడనేసి ఆఫీసర్స్కి ఆఫీసెస్కి అందరికీ పోయి అడిగా లైక్ ఇది ఇట్లా వచ్చేసింది మార్చండి ఇది ఏదో అంటే నువ్వు బ్రతికే ఉన్నట్లు ఏమన్నా ప్రూఫ్ తీసుకున్నారో అప్పుడు మారస్తామన్నారంట ఇంకా ఆ పర్సన్కి ఏం చేయాలో తెలియకుండా కావాల్సి కానీ కొన్ని దొంగతనాలు ఇవి అవి అంతా చేసి పోలీసులకి దొరికిపోయా అంట అండ్ అక్కడ ఒక ప్రూఫ్ అయితే వచ్చిందనమాట సో నేను బ్రతికే ఉన్నాను చూడండి నేను దొంగతనం చేసాను కంప్లైంట్ రాసుకోండి నేను కంప్లైంట్ రాసుకొని నేనే చేసినట్లు ఈ టైంలో చేసినట్లు ఈ టైంలో నేను బ్రతికే ఉన్నట్లు ఒక ప్రూఫ్ కావాలనేసి పోలీసులను అయితే అడిగాడంట అండ్ ఇంకా నెక్స్ట్ వాళ్ళు వచ్చేసి టూ ల్యాక్స్ పైన కిరాణా షాప్స్ అనేవి అయితే క్లోజ్ అయితే చేస్తున్నారు అనమాట అండ్ ఈ నెంబర్ అయితే ఇంకా ఎక్కువ అయితే అయిపోవచ్చు ఎందుకు అంటే అందరూ ఇప్పుడు ఫాస్ట్ డెలివరీకి హోమ్ డెలివరీకి చాలా అడిక్ట్ అయితే అయిపోయినారు అండ్ చాలా అడాప్ట్ అయితే చేసుకుంటున్నారు అనమాట సో ఎవ్వరూ కిరాణా షాప్స్కి ఎక్కువ రావడం లేదు అండ్ చాలా వరకు ఈ షాప్స్ అయితే క్లోజ్ అయితే అయిపోతా ఉంది బ్లింకిడ్ జొమాటో ఇట్లాంటి యాప్స్ వల్ల అండ్ ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మీకు ఫోటో అయితే చూపిస్తాను కదా క్లియర్గా చూడండి మీకు ఏమనిపిస్తుందో ఫస్ట్ కామెంట్ అయితే చేసేయండి బెంగళూరుకి సంబంధించిన ఒక ఇంజనీర్ ఏం చేసినాడంటే దీపావళి టైంలో మనం అంటూ కొంచెం యునిక్గా కొంచెం ఏమైనా అనేసి ఒక ఫైవ్ కిలోమీటర్స్ వాక్ అయితే చేసినాడు అనమాట జిపిఎస్ యూజ్ చేసి లైక్ ఒక కట్టు ఒక డిజైన్ చేద్దాం దీపం టైప్ ఒక డిజైన్ చేద్దాం అనేసి ఒక వాక్ అయితే చేసినాడు సరే అనేసి ఇంకా అయిపోయింది ఓకే దీపం వచ్చింది అనుకుని ఇంకా పోస్ట్ అయితే చేసినాడు అందరు ఇది దీపం కాదు టాయిలెట్ లాగా ఉంది అనేసి బాగా రోస్ట్ అయితే చేసి పద్దునారనమాట మీకేమనిపించింది నిజంగానే దీపం అనిపించిందా లేదా మీకు కూడా టాయిలెట్ లాగా అనిపించిందా కింద కామెంట్లు అయితే మెన్షన్ అయితే చేయండి ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి జాగ్వార్ కంపెనీ వాళ్ళు వాళ్ళ లోగోస్ అయితే చేంజ్ అయితే చేసినారనమాట ఈవి మార్కెట్ కోసం సో ఇక్కడ మీకు డిస్ప్లే అయితే చేస్తాను అని చూడండి ఇవే మనకి జాగ్వార్ ఒక కొత్త లోగోస్ అనమాట లైక్ మీకు మీకేమనిపిస్తుంది బాగున్నాయి ఇవి నాకైతే ఓల్డ్ లోగోస్ చాలా బాగున్నాయి ఒక అగ్రెసివ్ అయితే ఉండింది ఇవి అంత లేదు ఉంది బాగుంది ఓకే అంతవరకే మీకేమనిపిస్తుంది మీకు కూడా సేమేనా ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సీసీటీవీలు అయితే మనకి రికార్డ్ అయితే అయింది అనమాట కార్ అయితే పార్క్ చేసినారు మంకి అనేది అయితే ఎగ్గిర దూకింది సన్ రూఫ్ నుంచి అట్లే సన్ రూఫ్ పగిలిపోయి లోపలికి అయితే వెళ్ళిపోయింది మళ్ళీ సేఫ్ గా బయటకి అయితే వచ్చేసింది కానీ దీని మీద ఒక పెద్ద డిబేటే జరుగుతుంది అనమాట సో సన్ రూఫ్ అనేది అసలు సేఫే కాదు ఒకవేళ ఒక స్టోన్ వచ్చి ఎగ్గి వచ్చి పడితే ఏం లైక్ డ్యామేజ్ అవుతుంది కదా మన అందరికీ డెఫినెట్లీ డ్యామేజ్ అయితే అవుతుంది యాక్చువల్లీ ఇది ఎప్పటి నుంచో మనకి కామన్గా ఉండే డిబేట్ అయితే సన్ రూఫ్ అనేది అంత సేఫ్ కాదు జస్ట్ మన కోసం ఒక ఇది మనమే క్రియేట్ చేసుకుంటాం అనేసి సో ఇప్పుడు దానికి ఒక ప్రూఫ్ అయితే యాడ్ అయింది అనమాట మీరేమంటారు లైక్ ఇట్లా సన్ రూఫ్స్ అనేది అసలు సేఫ్ అంటారా అని ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి రెండు నాలుగు లక్ష ఫైన్ అయితే ఒక కార్కి అయితే వేసినారనమాట ఎందుకు అంటే అంబులెన్స్కి దారి లేదు అంబులెన్స్ అయితే సైరన్ అయితే వేస్తానే ఉంది అప్పటికి దారి ఇవ్వకుండా వాళ్ళ పాటికి వాళ్ళు స్పీడ్లో పోతానే ఉన్నారు ఎంత ఆరన్ వేస్తున్నా కానీ వాళ్ళ అంబులెన్స్ని పట్టించుకున్నందుకు రెండు నాలుగు లక్షల ఫైన్ అయితే ఆ కార్ మీద వేసినారు ఇంకా నెక్స్ట్ వాళ్ళు వచ్చేసి ఢిల్లీలో పొల్యూషన్ అనేది ఓ రేంజ్లో అయితే ఉంది ప్రజెంట్ చూసుకుంటే చాలా వరస్ట్ కండిషన్ ఇక్కడ ఒక పర్సన్ అనేది ఫుడ్ అని అయితే ఆర్డర్ అయితే చేసుకుండే ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే సరే ఆర్డర్ అంతా ఓపెన్ చేసి చూస్తా అంటే ఫుడ్తో పాటు కాంప్లిమెంట్గా ఆక్సిజన్ అనేది ఫ్రీగా అయితే ఇచ్చినారనమాట సో నీకోసమే క్యూటీ అనేసి ఒక ఆక్సిజన్ అయితే ప్యూర్ ఆక్సిజన్ ఫిల్ చేసి ఒక కవర్లో ఇచ్చినారనమాట లైక్ కొన్ని రోజులు అయితే ఆక్సిజన్ కూడా అమ్ముతారేమో అట్ ప్రెజెంట్ అమ్ముతా ఉన్నారనుకుంటే కదా ఆక్సిజన్ కూడా కొన్ని ప్లేసెస్లో ఎక్కడ విన్నాను ఒక చోట అండ్ ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇండియా నుంచి యూఎస్కి చాలా మంది అయితే ఉన్నారు కదా సో అట్లా మనకు ఒక రిపోర్ట్ అయితే వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మని ఇండియా నుంచి యూఎస్కి వెళ్ళిన దీంతో ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నుంచే ఉన్నారనమాట అంటే సగానికి పైన అందరూ తెలుగు వాళ్ళే అంతా మనం బ్రో ఇంకా నెక్స్ట్ వన్ చూసుకుంటే టీటీటీ నుంచి అనమాట మామూలుగా మనకి తిరుమలలో దర్శనం అవ్వాలి అంటే ట్వెల్వ్ అవర్స్ పడుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది ఫార్టీ ఎయిట్ అవర్స్ పడుతుంది లైక్ ఇట్లా చాలా అవర్స్ అయితే పడుతుంది కదా ఇప్పుడు టీటీడీ వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళు కొత్తగా ఏఐని అండ్ అలాగే అడ్వాన్స్ టెక్నాలజీస్ అంతా యూజ్ చేసి దర్శనం టైమింగ్ అనేది టూ త్రీ అవర్స్ లోపలే అయ్యేలాగైతే ప్లాన్ చేస్తున్నాం అండ్ ఆ ప్రాసెస్లోనే ఉన్నామనేసి అఫీషియల్ టీటీడీ బోర్డు వాళ్ళైతే అనౌన్స్ అయితే చేసినారనమాట హోప్ఫుల్లీ ఇట్లా అయితే మాత్రం చాలా మంచిది లెట్ అండ్ ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ఒక పర్సన్ బెంగళూరులో ఆటో అయితే డ్రైవ్ చేస్తున్నారు ఇక్కడ మెయిన్ మ్యాటర్ ఏమంటే అక్కడ ఒక పోస్టర్ అనేది చాలా వైరల్ అయితే అయిపోయింది లైక్ నేను ఇట్లా గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నాను నాకు ఒక బిజినెస్ స్టార్ట్అప్ ఐడియా అయితే ఉంది మీలో ఎవరైనా లైక్ ఫండింగ్ రైస్ చేయగలం అంటే మాత్రం నాతో కొంచెం మాట్లాడండి లైక్ నాకు కొంచెం ఫండింగ్ రైస్ చేయండి అనేసి ఒక పోస్ట్ అయితే పేస్ట్ అయితే చేసినారు అండ్ ఇట్స్ వెన్ వెరీ వైరల్ కానీ దీనివల్ల ఏమైనా యూజ్ ఉంటుందంటారా మీరు చెప్పండి కామెంట్లో అసలు ఇది నిజంగానే ఒక మంచి ఆలోచన అంటారా లేదా చెత్త ఆలోచన అంటారా కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయండి ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మన్ ఇండియాలో మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ లిస్ట్ అనేది అయితే బయటకు అయితే వచ్చిందనమాట ఫస్ట్ వన్ వచ్చేసి ఢిల్లీ ఇంకా హైదరాబాద్ చూసుకుంటే సెవెంత్ ప్లేస్ లో అయితే ఉంది బెంగళూరు వచ్చేసి లెవెన్త్ ప్లేస్ అనమాట చెన్నై వచ్చేసి ట్వెల్త్ ప్లేస్ ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ అనేది ఈవీ వెహికల్స్ మీద బంపర్ ఆఫర్ అయితే ఇచ్చింది ఎవరైతే ఈవీ కార్ కానీ ఈవీ బైక్ కానీ ఏదైనా తీసుకుంటే వీళ్ళకి రోడ్ ట్యాక్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఫీ మీద హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ అయితే ఇచ్చింది వాలిడేషన్ వచ్చేసి డిసెంబర్ థర్టీ ఫస్ట్ టూ ట్వంటీ సిక్స్ వరకు అండ్ ఇంకా ఫైనల్ వన్ వచ్చేసి ఈ మధ్య మనకి ఫేక్ వీడియో కాల్స్ అనే అయితే ఎక్కువ అయిపోయింది లైక్ పోలీస్ డ్రెస్ వేసుకొని మొత్తం సెటప్ చేసుకొని నేను పోలీస్ ఐపీఎస్ని ఎస్ఐని లైక్ ఇట్లా సంథింగ్ వచ్చింది నీ నెంబర్ వచ్చింది లైక్ ఇట్లా ఇట్లా బ్లాక్ మెయిల్ అయితే అఫీషియల్లీ చేస్తాను చాలా మంది చేస్తున్నారు ఇక్కడ కామెడీ విషయం ఏమంటే కాల్ చేసింది ఒక రియల్ పోలీస్కే ఒక రియల్ పోలీస్కే పోలీస్ డ్రెస్ వేసుకొని కాల్ అయితే చేసినాడు అనమాట అండ్ ఆ పోలీస్ కూడా స్వీట్గా నవ్వుతా ఒక చిన్న వార్నింగ్ కూడా ఇచ్చినాడు ఇవన్నీ మానుకో బుక్ అయితే మాత్రం నీ అయిపోయి కథ అనేసి సో ఈ మధ్య ఇట్లాంటివి ఎక్కువ అయితే అయిపోతుంది చాలామంది లైక్ ప్రొఫైల్ కూడా ఒక పోలీస్దే ఉంటుంది మనకి సో చాలా మందికి ఇట్లా అన్నోన్ కాల్స్ అయితే వస్తూ ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండండి అన్నోన్ కాల్స్ ఎత్తకండి అసలు మెయిన్లీ వీడియో కాల్స్ మీకు అన్నోన్ నెంబర్ నుంచి వస్తూ ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితిలో లిఫ్ట్ అయితే చేయకండి అవన్నీ ఫ్రాడ్స్ ఒక్కొక్కటి కాదు చాలా ఉన్నాయి అట్లాంటి దీంతో సో అట్లాంటి దీంతో అంతా ఈజీగా ట్రాప్లో అయితే పడకండి సో ఇదన్నమాట ఈరోజు మన టెక్ టాక్స్ అయితే కింద మీద పడి ఎట్లా ఎపిసోడ్ నెంబర్ త్రీ అయితే చేసినాము అండ్ చాలా వరకు అయితే కవర్ చేసినాము సో కొంచెం చాలామందికి సుత్తి సోదిగా కూడా అనిపించవచ్చు ఇది జస్ట్ ఈ వీడియో వరకు మాత్రమే ఈ వీడియోని మాత్రం దృష్టిలో పెట్టుకొని మాత్రం కంపేర్ అయితే చేయకండి మన ఇంకా నెక్స్ట్ చాలా వీడియోస్ అయితే ఉంటుంది ఆ వీడియోస్ అన్నీ ఇక్కడ చూసి నచ్చితే మనం మిస్టర్ బిఆర్ టెక్ టాక్స్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ల పక్కన బెల్ బెల్లకి అయితే క్లిక్ చేయండి సో నెక్స్ట్ చాలా వీడియోస్ అయితే రాబోతోంది డెఫినెట్లీ మీకు హెల్ప్ అయ్యే వీడియోస్ అయితే మన ఛానల్లో ఉంటాయి వస్తూ ఉంటాయి సో అవన్నీ కూడా మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సీ అవర్ నెక్స్ట్ లేటెస్ట్ వీడియోస్ బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్ ఫ్రెండ్స్